नमस्ते वेलकम टू एवं टीवी न्यूज़ नेनु मनीषा इक बुलेटिन लो डीटेल चूस्ते विशाखपट्नम विषवायु घटनपै जनसेन अध्यक्षुडु पवन कल्याण स्पंदिंचारु विशाखलो विषवायुल वल्ल चाला मंदी प्राणालु कोल्पोवडं अनेक मंदी आस्पत्रि पालवडं तननु कलचिवेसिंदनि पवन अन्नारु मृतुल कुटुंबालकु तन तरपुन जनसेन तरपुन प्रगाढ सानुभूति प्रकटिंचारु आयन ఈరోజు తెల్లవారుజామున విశాఖపట్నం రాయల్ జీ పాలిమర్స్లో విషవాయువులు వెదజల్లటం వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోవటం అనేక వందలాది మంది అస్వస్థతకి గురవటం చాలా కలిచివేసింది. తెల్లవారుజామునే 5:30 6:30 నుంచి 6 గంటల నుంచే నాకు ఇన్ఫర్మేషన్ రావటం మొదలుపెట్టింది. అక్కడ స్థానికంగా ఉన్న జన సైనికులు కొంతమంది వీడియోలు తీసి మా జనరల్ సెక్రటరీ గారికి తెలియజేయటం అటు నుంచి నా దృష్టికి వచ్చింది. ముందుగా అది ఏ స్థాయి ఇన్సిడెంట్ నాకు అర్థం కాలేదు. తర్వాత దాని తీవ్రత తెలుసుకునే కొద్దీ చాలా ఆందోళన కలిగించింది. చనిపోయిన మూగ జీవాలు దారి పొడి వల్ల మనుషులు పడిపోయి పసిబిడ్డలు పడిపోవటం, ఆడవాళ్ళు పడిపోవటం, మగవాళ్ళందరి కుటుంబాలు పడిపోవటం అసలు చాలా ఆవేదన కలిగించింది. ముందుగా చనిపోయిన మృతుల కుటుంబాలందరికీ మనస్ఫూర్తిగా నా తరఫున జనసేన తరఫున మీకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఈ సమయంలో నేను కోరుకునేది జన సైనికులందరికీ కూడా ముందుగా మీ తెల్లవారుజామున మీరు ముందు వెళ్ళిపోవటం, అలాగే చాలామంది జనసైనికులు కానీ జనసేన నాయకులు కానీ క్షేత్ర స్థాయిలో మీరు ముందుగానే సహాయ కార్యక్రమంలో పాల్గొనటం నిజంగా చాలా ఉపశమనం కలిగించింది. ఇదే స్ఫూర్తిని మీరు దయచేసి ఈరోజు తెల్లవారుజామున విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్లో విషవాయువులు వెదజల్లటం వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోవటం అనేక వందలాది. విశాఖ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. మృత్యువాత పడిన మూగ జీవాల యాజమానులకు సైతం నష్టపరిహారం ఇవ్వాలని కోరారు ఆయన. మరోవైపు ముఖ్యమంత్రి విశాఖ బాధితులకు కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించడాన్ని కన్నా లక్ష్మీనారాయణ స్వాగతించారు. పూర్తిగా కంపెనీ యాజమాన్యం తప్పు వల్ల ఈ సంఘటన జరిగింది అనేటువంటిది ఉన్నటువంటి సమాచారం. టెక్నీషియన్స్ ఏదైతే దీన్ని రెగ్యులర్గా మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం ఉందో మెయింటెనెన్స్కి పర్మిషన్ తీసుకొని కూడా ప్రాపర్గా మెయింటైన్ చేయకుండా దగ్గర దగ్గరగా 2,000 మెట్రిక్ టన్ల స్టెరైన్ని నిల్వ చేసి దాంట్లో 20 డిగ్రీలలోపు టెంపరేచర్ మెయింటైన్ చేయాల్సి ఉండగా ప్రాపర్ టెక్నీషియన్స్ లేకుండా అన్స్కిల్డ్ లేబర్ తోటి మెయింటైన్ చేయటం వల్ల ఈ ప్రమాదం జరిగిందని ఒక భాగం అయితే, ఈరోజు తెల్లవారుజామున నాకున్న సమాచారం ప్రకారం 3 ఇంటికి ఈ ఇన్సిడెంట్ జరిగితే ప్రాపర్ అలారం మోగించలేదు విత్ ఇన్ ది కంపెనీలో అనేటువంటిది ఒక నేరం అయితే కంపెనీది. రెండోది ఇమీడియట్గా కన్సర్న్ అఫీషియల్స్కి పోలీస్కి తెలియజేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దురదృష్టం దీనివల్ల దాని చుట్టుపక్క ప్రాంతాల్లో ఉన్నటువంటి 5 గ్రామాల ప్రజలకి ఈ గ్యాస్ లీక్ వల్ల మరి దగ్గర దగ్గరగా ఇప్పుడు ఉన్నటువంటి సమాచారం ప్రకారం 8 మంది చనిపోయినారని 200 మందికి పైగా కూడా హాస్పిటలైజ్ అయినారు అనేటువంటిది ఒకటి, ఎన్నో పశువులు మరి దీనివల్ల ఎఫెక్ట్ అయినాయి చనిపోయినాయి అనేటువంటిది ఒకటి పరిస్థితి. ఇది పూర్తిగా మానవ నెగ్లిజెన్స్ వల్ల జరిగినటువంటి పరిస్థితి. ఎక్కువ మంది ఎఫెక్ట్ అయినటువంటి వాళ్ళు కూడా ఇందుట్లో ఎక్కువ మంది పేద బడుగు వర్గాలు ఉన్నారు కాబట్టి నేను ఈ వీళ్ళని ఇమీడియట్గా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే కాకుండా మరి ప్రైవేట్ హాస్పిటల్స్లో ఎక్కువ మంది విశాఖపట్నంలో ఉన్నటువంటి అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ సర్వీసెస్ డాక్టర్స్ సర్వీసెస్ తీసుకొని ఎవరైతే ఇప్పుడు ఎఫెక్ట్ అయ్యి హాస్పిటలైజ్ ఉన్నారో వారందరూ కూడా ఫర్దర్గా వారికి సీరియస్ కాకుండా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ప్రభుత్వపరంగా మరి ఎంతైనా ఉందని చెప్పేసి నేను భావిస్తున్నాను. అలాగే చనిపోయినటువంటి కుటుంబాలకి ఒక్కొక్క వాళ్ళ కుటుంబానికి 25 లక్షల చొప్పున చనిపోయినటువంటి వ్యక్తికి ఇవ్వాలనేటువంటిది కూడా ఒకటి డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ పశువులు ఏదైతే నష్టమైందో ఈ పశువుల నష్టం పూర్తిగా కూడా ఇప్పించాలని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఇమీడియట్గా ఫర్దర్గా ఎక్స్టెండ్ కాకుండా కంపెనీని మరి సీజ్ చేసి
పీలేరులో అన్ని ప్రాంతమైన 130 ఎకరాల స్థలాన్ని స్వాధీనం చేసుకుని ఆ స్థలాన్ని పేదలకు ఉచితంగా ఇల్లు కట్టించి ఇస్తామన్నారు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి. జిల్లా చిత్తూరు జిల్లా పీలేరులో ఆయన మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గంలో మొత్తం 4000 ఇళ్లను నిర్మించి ఇవ్వడం జరుగుతుందన్నారు. పీలేరులో 3 చోట్ల శ్మశానాలకు స్థలం కేటాయింపు జరిగిందన్నారు. పీలేరులో 100 పడకల ఆసుపత్రికి త్వరలో శంకుస్థాపన చేస్తామని వివరించారు ఎంపీ మిథున్ రెడ్డి. దయచేసి వాలంటీర్ దృష్టికి అదే విధంగా లీడర్ దృష్టికి అధికారుల దృష్టికి ఎమ్మెల్యే గారి దృష్టికి మా దృష్టికి తీసుకొస్తే వాటిని సాల్వ్ చేస్తామని చెప్పి కూడా ఈరోజు మీడియా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు 3 శ్మశాన వాటికలు కూడా ఈరోజు ల్యాండ్ అలాట్ చేయడం జరిగింది. మీడియా మిత్రులు అందరూ కూడా సర్వే నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు పార్కులు కావాలని చెప్పి కూడా చాలామంది ఈరోజు పీలేరు పట్టణంలో వాకింగ్ చాలామంది వాకింగ్ చేసే అలవాటు ఉంది. పార్కులు కూడా ఈఓ గారు కూడా వాటికి ఉపాధి హామీలో పార్కులు డెవలప్మెంట్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. వాటికి వస్తు కూడా పెట్టి ఉపాధి హామీలో వాటి అన్నింటిని కూడా రోడ్ అని బాధ్యత తీసుకొని ఇదివరకు అపోజిషన్లో ఉన్న కూడా పాల్వాపల్లి చెరువుని అదేవిధంగా ఇక్కడ సమస్తో రెస్టారెంట్ నింపే కార్యక్రమాన్ని మన ఎంపీపీ గారు సతీష్ గారు కానీ అదేవిధంగా భావను గిరిజన అందరూ కూడా వీళ్ళందరూ కూడా ముందు కూడా దేశం వాళ్ళు ఇంకా మిగతా నాయకులు అందరూ కూడా ఇప్పుడు అదేవిధంగా మళ్ళీ కూడా ఈరోజు పాలమారిపల్లికి నీళ్లు తీసుకురావడం జరిగింది. అక్కడి నుంచి కూడా పంపింగ్ ముందే ఈరోజు టౌన్కి ట్రాక్టర్లు కొనుక్కునే పరిస్థితి లేకుండా పంచాయతీ ఖర్చు లేకుండా మన స్కీమ్ ఏదైతే ఉందో వాటర్ సప్లై స్కీమ్ ఇదివరకు ఎమ్మెల్యేగా మనం మన మంత్రి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు శాంక్షన్ చేసిన వాటర్ సప్లై స్కీమ్ ఏదైతే ఒక వాళ్ళ పనులు ప్రాజెక్ట్ నుంచి మన సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఇచ్చారు. ఆ పైప్ లైన్ ద్వారా ఈరోజు వాటర్ కూడా ఈరోజు పంపి తిరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తాను. మీడియా మిత్రులు అందరూ కూడా మీరు అందరూ కూడా ప్లాట్లు ఇవ్వడం జరిగింది. అందరూ కూడా కన్స్ట్రక్షన్ చేస్తారు రోడ్ పంపిణీ తప్పించారు. గృహ వినియోగదారులకు విద్యుత్ రీడింగ్ అధికంగా వస్తుందని ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదన్నారు చిత్తూరు విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అమర్బాబు. చిత్తూరు విద్యుత్ శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కరోనా వైరస్ నేపథ్యంలో ఏప్రిల్ నెలలో విద్యుత్ బిల్లులకు రీడింగ్ తీయలేదన్నారు. అయితే గత ఆర్థిక సంవత్సరం మార్చి నెలకు పాత టారీఫ్, ఏప్రిల్ నెలకు కొత్త టారీఫ్ వర్తిస్తుందన్నారు. మీడియా సమావేశంలో ఏఈ శేషాద్రి రెడ్డి పాల్గొన్నారు. యూజ్ అవుతామని చెప్పి పబ్లిక్లో చాలా ఇదిగా ఉండాలి, పబ్లిక్ కంప్లైంట్స్ ఎక్కువ ఉండాలి ఆ విధంగా అని చెప్పి దీంట్లో మేము ఇచ్చే క్లారిఫికేషన్ ఏంటంటే రెండు రకాలు. మార్చిలో మార్చి 4th రీడింగ్ అక్కడ తీసుకుంటారు అనుకోండి, 1/4 నుంచి టారిఫ్ మారింది, కొత్త టారిఫ్ వచ్చింది 2020-2021 ఈ ఫైనాన్షియల్ ఇయర్కి మారింది. అది ఎప్పుడు 1/4 నుంచి మారింది. దానికని టోటల్గా ఈ 2 మంత్స్ రీడింగ్ మేము తీసుకున్న తర్వాత ఇప్పుడు 4th కానీ రీడింగ్ తీసుకుంటారు అనుకోండి, ఆ 26 డేస్కే రీడింగ్ మనం తీసుకుంటాం ఓల్డ్ రేట్స్ ప్రకారం. మార్చిలో ఓన్లీ 26 డేస్కి మాత్రమే పాత రేటు ప్రకారం తీసుకుంటాము. 1/4 నుంచి కొత్త రేట్ వచ్చింది. 1/4 నుంచి కొత్త రేట్ వస్తే సపోజ్ ఒక 124 యూనిట్స్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు రీడింగ్ తీస్తే మేము ఆ 124 యూనిట్స్లో ఏం చేస్తామంటే 26 డేస్కి ఎంత కన్సంప్షన్ వస్తుందో ఈ 124ని, అంటే 124 యూనిట్స్ ఇంటూ 26 డేస్ టోటల్ కన్సంప్షన్ వచ్చి 60 డేస్కి వచ్చింది. అంటే 124 ఇంటూ 26 డివైడెడ్ బై 60 డేస్ టోటల్ డేస్ వేసి ఆ వచ్చేది మాత్రం ఓల్డ్ రేట్స్ ప్రకారం ఇస్తారు. మిగిలిన యూనిట్స్కి ఏం చేస్తారంటే మిగిలిన 34 డేస్కి వచ్చేసి పాత రేట్ ప్రకారం ఇస్తారు. అంటే 1/4 నుంచి ఏది మనకి టారిఫ్ టారిఫ్ పెరిగిందో ఆ టారిఫ్ ప్రకారం మిగిలిన దానికి ఇస్తారు. దానికని ఇప్పుడు పెరిగిన దానివల్ల 2 మంత్స్కి రీడింగ్ తీసుకున్న దానివల్ల కన్జ్యూమర్స్కి ఎటువంటి ఇబ్బంది లేదు, పక్కాగా క్యాలిక్యులేట్ చేస్తున్నారు. మేము దానికి తగ్గట్టే సాఫ్ట్వేర్ కూడా డెవలప్ చేసినారు. దానికని మీ కన్జ్యూమర్స్కి ఎవరికన్నా ఏదన్నా కానీ డౌట్ ఉన్నా ఆ విధంగా కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయి గవర్నమెంట్ బెనిఫిట్స్ మేము లూజ్ అవుతాము, మాకు ఎక్కువ రేట్స్ వచ్చేసినాయి,
అనే ఆలోచన ఏదైనా ఉంటే కూడా మేము ఇక్కడ ఈఆర్ఓలో గాంధీ రోడ్లో ఉండే ఎలక్ట్రిసిటీ రెవెన్యూ ఆఫీస్లో కూడా దీని మీద సపరేట్గా ఒక జేఓ గారు ఉన్నారు, దీన్ని క్లారిఫై చేస్తారు, క్లారిఫై చేసుకోవచ్చు. పేమెంట్స్ ప్రాంప్ట్గా వీలైనంత వరకు, ఎందుకంటే డిపార్ట్మెంట్కి ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల కొంత పేమెంట్స్ కూడా కలెక్షన్స్ కూడా రాలేదు. దానికని కన్జ్యూమర్స్కి చేసే విజ్ఞప్తి ఏంటంటే అందరూ డిపార్ట్మెంట్కి కట్టాల్సిన పేమెంట్స్ కట్టండి, డిపార్ట్మెంట్ సపోర్ట్ చేయండి, డిపార్ట్మెంట్ని స్ట్రెంగ్తన్ చేయండి. ఎట్ ది సేమ్ టైం ఎస్పీడీసీల ఎంప్లాయీస్ అందరూ కూడా రౌండ్ ది క్లాక్ 24 అవర్స్ కన్జ్యూమర్స్కి అందుబాటులో ఉంటారు. నెల్లూరు జిల్లా పద్మశాలి సంఘం తరఫున అల్లీపురం గుల్లిపాడు గ్రామాలలో నివసిస్తున్న చేనేత కార్మికులకు 120 మందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. పద్మశాలి సంఘం అధ్యక్షుడు ఆదోని పత్తి శ్రీనివాసులు తన సొంత నిధులతో 100,000 రూపాయల విలువ చేసే సామాగ్రి అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులు మురళి, కోశాధికారి రమేష్, విఆర్ కన్స్ట్రక్షన్ అధినేత శ్రీనివాస్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మహా కఠినంగా మహమ్మారిగా ఉండే ఈ కరోనా ఈ మహమ్మారిని తరుగు కొట్టేందుకు అందరూ లాక్డౌన్ పాటిస్తున్నారు. ఈ సమయంలో మా వంతు కృషిగా సుమారు 1,00,000 రూపాయలు సరుకుతో 150 మందికి నిత్యావసర సరుకులు 14 రకాలు ఇస్తున్నాము. అందులో గుడబలపాడు, అల్లీపురం ఈ 2 గ్రామాలకు సంబంధిస్తున్నాం. మా అక్కడ వర్క్ చేసే వాళ్ళు అందరూ సుమారు 150 మందికి ఇస్తున్నాం. దీన్ని మీరందరూ వచ్చేసి మన విఆర్ కరేశ్వర్ గారు, మన చక్రధారి గారు, చొప్ప మర్లే గారు, ఇంజిమూరి వెంకటేశ్వర గారు, రమేష్ గారు, మన శ్రీనివాస డిజిటల్ ప్రజా శ్రీనివాసులు గారు, అందరు మన కొప్ప ధర్నాథ్ గారు, వీళ్ళందరూ వచ్చి దీన్ని సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి పద్మశాలి సంఘ జిల్లా అధ్యక్షుడు దోనిపర్తి శ్రీనివాసులు గారికి అభినందనలతో, అలాగే అతని సహకారం అందించిన ఈ అసోసియేషన్ సభ్యులందరికీ కూడాను ధన్యవాదాలు తెలుపుకుంటూ, సో ప్రజలందరికీ కూడా మొట్టమొదటిగా అందరికీ కావాల్సినటువంటి నిత్యావసర సరుకులన్నీ కూడా ప్రభుత్వము మరియు ఇలాంటి సంఘాలన్నీ కూడా ఈ లాక్డౌన్ పీరియడ్లో చాలా విధాలుగా సహాయపడ్డాయి. అలాగే ప్రజలకి ఇప్పుడు ముఖ్యంగా లోపు ఇచ్చింది మనం గమనిస్తుంటే మనం అవేర్నెస్ ప్లస్ నిర్లక్ష్యం, ఇవి రెండు మనకి ఎక్కువ కనపడుతున్నాయి. నిన్న మనం లిక్కర్ కానీ ఇవన్నీ చూస్తుంటే లిక్కర్ ఇష్యూలో మనం చూసింది ఎక్కువ మందికి నిర్లక్ష్యం కావచ్చు, కొందరికి దాని మీద అవగాహన లేకపోవడం కావచ్చు. సో ఇవన్నీ మనం కల్పించాల్సిన అవసరం చాలా ఉంది. అట్లే మన టోటల్ మన జీడిపిలో సో మనకున్నటువంటి మన కంట్రీ ఇప్పటి వరకు 183 లక్షల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టింది. అదేవిధంగా మిగిలిన కంట్రీస్ బ్రిటన్ కానీ యుఎస్ కానీ మోర్ దెన్ 10% ఇప్పటికే వాళ్ళ జీడిపిలో ఖర్చు పెట్టాయి. మన గవర్నమెంట్ కూడా ఇదే విధంగా మన జీడిపిలో ఉన్నటువంటి అవసరాలకు తగ్గట్టు ప్రజలకి వాళ్ళకి కావాల్సినటువంటి నటికులు ఖర్చు పెట్టాలని, అలాగే చేనేత రంగానికి, ముఖ్యంగా చేనేత రంగానికి ఇప్పుడు మనం ఒక నినాదం వింటున్నాం ట్రంప్ దగ్గర నుంచి, అందరూ ఇస్తున్న నినాదం చైనా వస్తువులు వాడకండి, సో ఇట్లాంటి నినాదం వింటున్నాం. సో ఇట్లాంటి ఇష్యూస్లో మనం ముందు స్వదేశీ వస్తువులు వాడదాం, విదేశీ వస్తువులు వాడదాం అనేది పక్కన పెడితే స్వదేశంలో ఉన్నటువంటి మన చేనేత కార్మికులు, సో మన చేనేత రంగానికి సంబంధించినటువంటి వస్తువులు, అలాగే మిగిలిన చేతి వృత్తులు వాళ్ళందరూ కూడాను వాళ్ళందరూ కూడా సహాయం ఇచ్చి మనం ముఖ్యంగా మిడిల్ క్లాస్కి, ఇప్పుడు మనందరం ఆర్థికవేత్తలందరూ రంగరాజన్ లాంటి ఆర్థికవేత్తలందరూ చెప్తున్నది ఏంటంటే మిడిల్ క్లాస్కి ఎవరైతే 20,000 రూపీస్ లోపల ఉన్నటువంటి ఇన్కమ్ ఉన్నటువంటి గ్రూప్స్కి ఎక్కువ చేయూతనిస్తే సో మన దేశం త్వరగా రిఫార్మ్స్ అన్ని చేసుకుంటుందని సో అందరు ఆర్థికవేత్తలు చెప్పినటువంటి. తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం మండలం దేవరపల్లి ప్రభుత్వ ఉపాధ్యాయురాలు నిర్మలా కుమారి 3,000 మంది నిరుపేద మహిళలకు శానిటరీ నాప్కిన్స్ పంపిణీ చేశారు. అనంతరం మండల వ్యవసాయ అధికారి మీనా మాట్లాడుతూ కరోనా వైరస్ మహమ్మారి కారణంగా నిరుపేద మహిళలు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఆమె ప్రభుత్వ మహిళా ఉపాధ్యాయురాలు వినూత్నంగా ఆలోచించి మహిళలకు శానిటరీ నాప్కిన్స్ అందించారన్నారు. నేను రావులపాలెం మండలంలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నాను. నేను గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో అనేక కార్యక్రమాలని చేయటం జరిగింది. దానిలోని భాగంగానే ఈ కరోనా లాక్డౌన్ టైంలో నిరుపేదలైన ఆడపిల్లలకు శానిటరీ ప్యాడ్స్ ఉచితంగా పంపిణీ చేయాలని సంకల్పించాను. నా మిత్రుల సహకారంతో మొత్తం 500 మంది ఆడపిల్లలకు ఈ శానిటరీ ప్యాడ్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉన్నాము. అందరికీ మేలు కలగాలని ఆశిస్తున్నాను. 500 మంది ఆడపిల్లలకు ఈ శానిటరీ ప్యాడ్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉన్నాము
అందరికీ మేలు కలగాలని ఆశిస్తున్నాను. కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను ఉపసంహరించుకోవాలని ఏఐటీయూసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు చిత్తూరు రెవెన్యూ డివిజనల్ అధికారి వినతి పత్రం సమర్పించారు. అనంతరం పెద్ద దళితవాడ అంబేద్కర్ విగ్రహం వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని ప్లకార్డులతో భౌతిక దూరం పాటిస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ గౌరవ అధ్యక్షులు నాగరాజు మాట్లాడుతూ అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు చాలా తక్కువ ఉన్నప్పటికీ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలను పెంచి సామాన్య మధ్యతరగతి ప్రజలపై భారాన్ని మోపిందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ గౌరవ సలహాదారులు మణి, మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్స్ యూనియన్ గౌరవ సలహాదారులు గోపినాథ్, గణపతి, విజయ్ కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ దొరస్వామి తదితరులు పాల్గొన్నారు. మొత్తం ఇప్పటికే ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి కరోనా వైరస్ తో ఇబ్బంది పడుతున్న తరుణంలో ఇప్పుడు ఉన్న ఫలంగా పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచి, ఈ యొక్క పెట్రోల్ డీజిల్ పెంచడం వల్ల రెండు పెన్షన్ల నిత్యావసర వస్తువులు, కూరగాయలు, పప్పు దినుసులు అన్ని కూడా రవాణా ఛార్జీ ద్వారా రావాల్సింది కాబట్టి అది కూడా రవాణా ఛార్జీలు పెరిగే అవకాశం ఉంది. ఛార్జీలు కూడా ధరలు పెరిగే అవకాశం ఉంది కాబట్టి వెంటనే పెంచినటువంటి పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఏఐటి చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్పం మండలం నక్కల కాలనీలో ఒక్కొక్క కుటుంబానికి 25 కేజీల బియ్యం, ఇంకా కూరగాయలు, కందిపప్పు, నూనె పంపిణీ చేశారు. పుత్తూరుకు చెందిన హిల్ ట్రెక్కర్స్ ఆర్గనైజింగ్ ఆధ్వర్యంలో రాష్ట బీసీఎఫ్ కన్వీనర్ నరేష్, సంస్థ అధినేత సుమన్ వీటిని అందజేశారు. మద్యం వద్దు, మంచినీళ్లు కావాలంటూ సిఐటియు ఆధ్వర్యంలో తూర్పు గోదావరి జిల్లాలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. సిఐటియు జిల్లా కార్యాలయం వీధిలో స్థానికులతో కలిసి బ్రాందీ షాపు వద్ద నిరసన తెలుపుతూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిఐటియు అఖిల భారత ఉపాధ్యక్షురాలు బేబీరాణి మాట్లాడుతూ, ఒక ప్రక్క కరోనా నేపథ్యంలో విధించిన లాక్డౌన్ వల్ల ఉపాధి కోల్పోయి సామాన్య కుటుంబాలు సతమతమవుతుంటే సడలింపు పేరుతో మద్యాన్ని పారించడం దారుణమన్నారు. తక్షణమే మద్యం అమ్మకాలు నిషేధించాలని సిఐటియు డిమాండ్ చేస్తుందన్నారు ఆమె. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడు వెంకటరమణ, నగర అధ్యక్షుడు వీరబాబు, పలువురు స్థానికులు పాల్గొన్నారు. లాక్డౌన్ అమలు చేస్తా ఉన్నాయి. ప్రజలంతా కూడా అనేక పనుల్ని పక్కన పెట్టుకుని ఎన్నో కష్టాలు కోర్చి ఈరోజు ఎవరింటిలో వాళ్ళు ఉంటున్న పరిస్థితి. అటువంటి పరిస్థితులు ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మద్యాన్ని అమ్మడం కోసం కేంద్రం అనుమతి ఇవ్వడం, రాష్ట్ర ప్రభుత్వం మద్య షాపులు తెరవడం, ఈ 2-3 రోజుల నుంచి పరిస్థితి చూస్తూ ఉంటే ఒక్కొక్క బ్రాందీ షాప్ దగ్గర 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు చెప్పిన లైన్ ఒకరి మీద ఒకరు పడి కిక్కిరిసిపోయి ఉన్నాయి. అంటే 50 రోజుల నుంచి చేసిన ప్రజలు చేసిన త్యాగం అంతా ఈరోజు బూడిదలు పోసిన పన్నీరు చేసేస్తూ ఉంది. ఎందుకంటే ఒకరి మీద ఒకరు పడి ఎవరికి కరోనా ఉందో తెలియదు, మొత్తం వాళ్ళందరికీ అంటిస్తారు, వాళ్ళు మళ్ళీ తీసుకొచ్చి కుటుంబాలను అంటిస్తారు. కరోనా వ్యాప్తి అవ్వడానికి ఈ బ్రాందీ షాపులు నిలయాలుగా మారినాయి. కాబట్టి ఈ మద్యాన్ని ప్రభుత్వం ఆదాయ వనరుగా చూడడం అనేది కాకుండా ఈ కరోనాని వ్యాప్తి చెందించే నిలయాలుగా చూడాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ తక్షణం ఈ బ్రాందీ షాపులు, మద్యం షాపుల విశాఖపట్నం జిల్లా మాడుగుల నియోజకవర్గం వాకపల్లి గ్రామంలో జాతీయ మానవ హక్కుల రక్షణ సమితి ప్రధాన కార్యదర్శి శ్రీరామ్ వృద్ధులకు అన్నదానం చేశారు. లాక్డౌన్ నేపథ్యంలో పేద కుటుంబాలకు ఇప్పటి వరకు కూరగాయలు, నిత్యావసర సరుకులు మారుమూల ప్రాంతాలకు ఆయన అందజేశారు. కరోనా కష్టకాలంలో పేదవాళ్లకు తానున్నానని భరోసా ఇచ్చారు ఆయన. నా పేరు గుమ్మడి శ్రీరాము.
వాకపల్లి దేవరాపల్లి మండలం మాడుగుల నియోజకవర్గం. అయితే లాక్డౌన్ మొదలైన దగ్గర నుంచి కూడా పేద ప్రజలకి చాలా కష్టంగా ఉంది. ప్రజలందరినీ కూడా సహాయం చేయాలని నా మనసులో అనిపించి ప్రజలందరికీ కూడా సహాయం చేయడానికి ముందుకొచ్చాను. నేను నెల రోజుల నుంచి కూడా ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఊరు కూడా వెళ్ళి నేను వాళ్ళ కష్టాలకి అనేక రకాలుగా కూరగాయలు, నిత్యావసర వస్తువులు, భోజనాలు, టిఫిన్లు అన్నీ కూడా అందజేయడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఎవరికి తోచిన సహాయం వారు చేయాలని నేను కోరుకుంటున్నాను. భోజనం, టిఫిను నాకు తోచినంతలో సహాయం చేయాలని నేను అనుకుంటున్నాను, సహాయం చేస్తున్నాను. నేత పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు, ఆయన పిలుపు మేరకు, ఆయన చేసిన సేవల గురించి మాకు కూడా ఆయన పేరు మీదుగా మేము సేవలు అందిస్తున్నాం, అందిస్తూనే ఉంటాం. కళ్యాణ్ గారి రాష్ట్రంలో అనేక రకాలుగా పేదవారికి లెక్కలేనంత, మనం చెప్పుకోలేనంత విధంగా సహాయం చేశారు. పేద ప్రజల్ని ఆదుకుంటున్నారు, ఆదరిస్తున్నారు. మా అధినేత పిలుపు మేరకు అనేక రకాలుగా మేము సహాయం చేయడానికి, పేద ప్రజలను ఆదుకోవడానికి మేము ముందుకొచ్చాం. ఇలాగే కంటిన్యూ చేస్తాం. లాక్డౌన్ ఉన్నంత కాలం కూడా పేద ప్రజలను వదిలేయకుండా పేద ప్రజల మధ్యలోనే ఉండి మేము సహాయం అందిస్తాం. జై జనసేన, జై జనసేన, జై పవన్ కళ్యాణ్. విశాఖ జిల్లా చోడవరం భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు 96వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విశాఖపట్నం జిల్లాకు అల్లూరు జిల్లాగా పేరు మార్చాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం డివిజన్ స్థాయి కార్యదర్శి కొసల తాతారావు, నాగిరెడ్డి దేవుడు, బండారు చంద్రరావు తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా పీగన్నవరం అంబాజీపేట మండలం పసుపల్లి గ్రామంలో 800 కుటుంబాలకు తెలుగుదేశం సీనియర్ నాయకులు చిన్నం బాల విజయరావు ప్రజలకు కూరగాయలు, గుడ్లు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాంబాబు, అరుణ్ కుమార్, తెలుగుదేశం పార్టీ, జనసేన నాయకులు పాల్గొన్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతరకు చూస్తూనే ఉండండి ఏవంటీవీ న్యూస్. నమస్కారం.